హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది విలేజ్ వ్లాగ్. మీకు తెలుసు కదా, నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇది నేను మీకు చెప్పాను కదా, 26 రోజుల తర్వాత గింజలన్నీ ములిచి ఇలా చెట్లుగా అయినాయి, పాలకూర వచ్చిందన్నమాట. కటింగ్ చేయడానికి రెడీగా ఉందన్నమాట, అంటే మనము సిద్ధంగా ఉంది వండుకోవడానికి. పాలకూర ఇప్పుడు రెడీ అయిపోయింది అన్నమాట, మేము వండుకుంటున్నాం కూడా కర్రీ. అదే మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీశాను, మీకు అప్డేట్ ఇస్తానని చెప్పాను కదా. అప్డేట్ ఇచ్చాను. ఆల్రెడీ 2-3 టైమ్స్ మేము కర్రీ వండుకున్నాం అన్నమాట. ఫ్రెష్ అంటే ఫ్రెష్, ఫ్రెష్ పాలకూర అంటే అందరికీ తెలిసే ఉంటుంది, మంచిగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకు కూడా ప్లేసెస్ కనుక ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు, అంటే వేసుకోవచ్చు అన్నమాట విత్తనాలన్నిటిని. ఇవి ఒక్కసారి కట్ చేస్తే మనం వాటర్ వేస్తూ ఉంటే మనకి మళ్ళీ వస్తూనే ఉంటుంది. ప్రాసెస్ అంతా నా వీడియోస్లో ఉంటుంది, మీరు చూడండి. మేము అలాగే చేసాము, ఏం వేయలేదు కూడా, మందులు కానీ పిండి కానీ యూరియా ఇలాంటివి కానీ ఏమీ వేయలేదు. ఫ్రెష్గా ఉండే పాలకూర మీరు తింటే మీకు హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి. మీరు కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో కానీ చిన్న ప్లేసెస్లో కానీ మీరు ఇలా వేసుకోవచ్చు. విత్తనాలు మేము ఎలా వేసాము అనేది నేను వీడియో పక్కన క్లిప్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఏం లేదండి, ఫస్ట్ భూమిని అంతా పొడి పొడి చేయాలి, ఆ మట్టిని లేకుండా. తర్వాత పాలకూర విత్తనాలు తీసి మేము పైన చల్లి దాని మీద కొంచెం మట్టి వేసాము అంతే. అది నేను వీడియో తీద్దాం అనుకున్నాను బట్ మిస్ అయింది. గింజలు నాటిన తర్వాత మనకి డైలీ వన్ టైం, మార్నింగ్ లేదా ఈవినింగ్, చల్లని చల్లదనం ఉండే టైంలో వాటర్ పట్టడం వల్ల అవి తొందరగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే మార్నింగ్ లేదా ఈవినింగ్ పట్టాలి వాటర్. చూడ్డానికి పాలకూర ఆకులన్నీ చాలా ఫ్రెష్గా గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా. మనము పాలకూర పప్పు వేసుకున్న సపరేట్గా కర్రీ వండుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. అప్డేట్ అయితే అప్డేట్ వచ్చేసి ఇదండి. ఫ్రెండ్స్, మీకు అనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.